Excuse me. Yeah, ma. Front wheel puncture in the. 1 hour tarvata vachi theesukella ma. Sari ready chesi unchandi nenu tarvata vastanu. Sari ra priya antavarku park lo wait cheddam. Ikkada kurchunava? Appa inta vediga undante. Kamal, mana place lo evaru kurchunarra? Excuse me, sir. Chappan, sir. Idi main kurchuna chotu. Yen sir, restaurant lo table book chesukunnattu cheptunnaru. Adi kaadu sir, main inka ekkada kurchuna maaku godavalu vastayi. Ennellaga love chestunnaru meeru? Dadapu 7 years ka love chestunnam sir. Ikkada kurchunena? Avun sir. Mari endukani meeru pelli chesukoledu? Adi wedding lo oka chinna problem. Kaani clear ayipothundi tondarlone. Oh. All the best andi. Thank you, sir. కూర్చొని లవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. బ్రదర్, ఇన్నేళ్ళుగా ఇక్కడే కూర్చుంటున్నారే, వేడిగా లేదు? పక్కన అమ్మాయి అన్నప్పుడు వేడేంటి చలేం సార్, ఏది తెలియదు. బాస్, యు ఆర్ గ్రేట్. ఏంటి ప్రియా, డల్గా ఉన్నావు? మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లి ఒప్పుకోకపోతే? ఏం పర్లేదు ప్రియా, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? కొడైకెనాల్లో నా ఫ్రెండ్ కి ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు మనం సంతోషంగా గడిపొచ్చాం అనుకో. గడిపొస్తే ఆ తర్వాత మీ వాళ్ళ వల్లే మనం చనిపోతున్నాం అని ఒక లెటర్ రాసి పెట్టి సూసైడ్ చేసుకుందాం. ఎప్పుడు జోకులేనా, సీరియస్ అనేది ఉండదా? అయితే రేపే పెళ్లి చేసుకుందాం ప్రియా. మన ఇద్దరికి తప్పకుండా పెళ్లి అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో నువ్వు ఉండు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. నేను వెళ్ళి స్కూటీ రెడీ అయిందేమో చూసొస్తాను. ఎందుకు, ఈ సాకుతో వెళ్ళి దమ్ము కొడదావనా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అన్నా, అక్కడ కూర్చున్నాడే వాడే అన్నా. ఏ ప్రియా, చెప్పు వసంత్. నువ్వు నా పక్కన ఉన్న దానికంటే దూరంగా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తున్నావు ప్రియా. ఎందుకలా? ఎందుకంటే నా చుట్టూ ఇంతమంది ఉన్నా నా కళ్ళకి నువ్వు మాత్రం అందంగా కనిపిస్తున్నావు. సరే, నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ నుంచి నన్ను దూరం నుంచి చూస్తూ ఉండు. చిన్నబాబు, అన్నయ్య నీ ఆడే కొట్టింది, రారా రారా, ఆడతో మాట్లాడి బాబు, ఆడిని లేపేయాలి. రే, నువ్వు లేపేయండి, అంతా నేను మాట్లాడతాను. సరేనండి. నూనె సీకాయ పొడి ఇవ్వండి. ఏందిరా అన్న, ఓ ముఖ్యమైన విషయం అన్న. సీకాయ కర్పూరం ఇవ్వండి. కర్నూలు దగ్గర పల్లెటూరులో ఒక నేసం కదన్నా, ఆడు చావలేదు, బతికే ఉన్నాడు. ఏందిరా నువ్వు, నేను పొడిస్తే అప్పీలో ఉండదు, గాడు బతుకున్నాడు అంటున్నావా? బాగా చూడరా, వాడే అన్న, వాడి మౌనం నేను మర్చిపోగల. సరే అన్న, అన్నతో చెప్పు, వాడిని నేను లేపేస్తా. సరే అన్న, లేపేస్తా. జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి, ఈసారి గాడు మిస్ అవ్వకూడదు. నాన్న,
సంపదకొచ్చినారు. ఒకేసారి వేలాది మంది చుట్టుముట్టిన ఒక్క ఏడితో సంపి పారేసే వంశం రా వీడిది. యముడే దిగొచ్చిన ఎదిరించి నిలబడే దమ్మున్న రాయలసీమ సింహారావిడు. ఎవరయ్యేవాడు? అప్పన్న తమ్ముడిని చంపేంత ధైర్యం ఉందా వాడికి? సార్, చేసినోడు ఖచ్చితంగా ఈ ఊరుడై ఉన్నాడు సార్. భీమా అప్పన్న తమ్ముడిని తెలియనోడు ఎవడో చేస్తుంటాడు సార్. డాక్టర్ని కలుద్దాం రండి సార్. సరే పద. ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరంతా వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. మేడం, ఏమిటి మీరు అనేది? ఈ విషయం అప్పన్న గారికి కానీ తెలిస్తే ఆయన మొహం చూడండి. అతను బతుకుతాడో లేదో తెలియదు, ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు కాసేపు ప్రశాంతంగా ఎంత మంది నరికారు సార్? నేను చెప్తాను, తమ్ముడు పనిచేసేటప్పుడు లేతులు ఇరుక్కున్నాడు, కేసు అలా రాసుకోండి. అన్నకే ఇంకా తెలియదు, నేను వెళ్ళి ఆ విషయం ఆయనతో చెప్పాలి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. వీడి కథలు భలే చెప్తున్నాడు. అవును సార్. వీడికి మొగుడు ఇంకోటి ఎవడో తయారయ్యాడు. అవును. దీంట్లో మన పాత్ర దీన్ని ఇట్లాగే వదిలేసి తమాషా చూస్తూ ఉందాం. పద్మ, ఏంటండి ఫోన్ రింగ్ అవుతోందిగా, మన పోరగాళ్ళు అంటారు తీవే. ఏమైందిరా? ఆ కర్నూలు కుర్రా నేసామన్నావు కదా, కుదరలేదన్నా, ఎస్కేప్ అయిపోయాడు. ఏందిరా వాగుతుండవు అన్నా? వాడే కాదు, వాళ్ళ నాన్న కూడా వచ్చాడన్నా, మేమేమి చేయలేకపోయామన్నా. ఏందిరా కొంచెం లెక్కలు మాట్లాడుతున్నావు, ఏసేసంటా లేదా చెప్పావు? లేదన్నా, వాళ్లే మీ తమ్ముడిని. నా తమ్ముడిని భీమాకి ఏమైందిరా చెప్పావు? మన భీమాని అక్కడే నరికేశారన్నా, హాస్పిటల్లో చేర్చామన్నా. ఏమవుతుందోనని భయంగా ఉంది. వాడు వాళ్ళ నాన్న కలవడం చూస్తే మనల్ని వేసేయడానికి వచ్చినట్టుందన్నా. రేయ్ రేయ్ రేయ్, వాడు సిటీ దాటి యాడికి పోకూడదు. అన్ని చోట్ల మనల్ని పెట్టి లాక్ చేయండి. ఇదిగో నేను వస్తాడా, నువ్వు పిల్లలు చేసి ఇంటికి పోవే. శనిని వదిలించుకుందాం, నేను ఈడకొస్తే నన్ను వెతుక్కుంటూ శని సిటీకి వెళ్ళారా? డాక్టర్, నా బిడ్డ ఎట్లా ఉన్నాడు? డోంట్ వరీ సార్, తొందరగానే కోలుకుంటారు. ఇప్పుడు అర్థమైనదా ఎందుకని నా కొడుకు నాతోనే ఉండాలని అంటాను? నా దగ్గర చేడదీసి సంపలాకి చూస్తున్నారే అయ్యా. అప్పన్న మనుషులే చేశారు. డాక్టర్ నర్సు తప్ప ఇంకెవరు లోపలికి రావడానికి వీలేదు. హాస్పిటల్ చుట్టూ అన్ని చోట్ల మనాలని కాపలాకొచ్చు పో.